తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు, రెండు వర్గాలను రెచ్చగొట్టి రెండు వర్గాల మధ్య రాళ్లు రూపుకోవడం, రెండు వర్గాలు ఒకరి ఇండ్లపై ఒకరు దాడులు చేసుకోవడం జరుగుతుంది. ఇది సర్వసాధారణంగా ఆ వర్గాల మధ్య జరుగుతున్న పోరాటం కాదు, ఇది కేవలం రాజకీయంగా ఓట్లు దండుకోవడానికి, సమాజాన్ని రెండుగా చీల్చి ఓట్లేయించుకోవడానికి రెండు పార్టీలు ఆడుతున్న డ్రామాగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. నిన్న భయంసాలో జరిగిన సంఘటన కూడా ఇదేనని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు వర్గాలుగా విడగొట్టి గెలుపొందాలి, ఓట్లు వేయించుకోవాలని కేవలం ఒకే ఒక్క స్వార్థం కోసమే ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్న వాదన వినిపిస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవలి ఉన్నారు. రవలి నమస్తే అండి. నమస్తే అండి. ఎందుకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అధికార పార్టీ అసమర్థత అనుకోవాలా, ప్రజల మధ్య అసహనం పెరుగుతుంది అనుకోవాలా, ఏంటి ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి? ప్రజల మధ్యలో అసహనత పెరిగితే అధికార పార్టీ మీద ఎదురు తిరుగుతారు, అది కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని. అట్లా ఎదురు తిరగకుండా ఉండాలంటే ఏదో ఒక సమస్యను క్రియేషన్ చేసి ఆ సమస్యను పక్కదారి పట్టించడం అనేది, ఇప్పుడు క్రియేషన్ చేసిన సమస్య మీద అందరు కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రభుత్వాల అసమర్థత అనేది బయటపడకుండా ఉంటుందనేది వ్యూహంలో భాగం. ఈరోజు బైన్సా విషయం తీసుకోండి. బైన్సా ఇష్యూ జరిగింది జనవరి 2020, అంటే దాదాపు 15 నెలలు గడుస్తుంది. 15 నెలల తర్వాత ఈ రోజు నోరు విప్పుతున్నారు. అప్పుడు ఆ రోజు పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి బైన్సాలో. ఇదే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున మాట్లాడారు. జర్నలిస్టు మిత్రులు కూడా కవరేజ్ కోసం వెళ్లారు. కొంతమంది జర్నలిస్టులు గాయాల పాలైనరు. అట్లా గాయాల పాలైన వాళ్లను ఆ రోజు వీరోచితంగా పోరాడి ఏదైతే కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులను ఒక హీరోలాగా క్రియేషన్ చేసి బీజేపీ నాయకులు నెత్తిన ఎత్తుకొని ఒక అడుగు ముందుకేసి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా నేను పిఏగా పెట్టుకుంటానంటే ఏమో గోల్డ్ మెడల్ ఇచ్చిన హోదాను కల్పిస్తున్నట్టుగా కల్పించి పిఏగా పెట్టుకున్నారు. పిఏగా పెట్టుకున్న తర్వాత ఆ జర్నలిస్ట్ మిత్రుడు 2-3 నెలలకే అక్కడి నుండి ఎందుకు వెళ్ళిపోయాడు అనే సమస్య ప్రజలెవరికీ అర్థం కాదు. ఎంతసేపు బీజేపీ నాయకులు సమస్యల మీద పోరాడుతున్న జర్నలిస్టులకు పెద్దపీట వేస్తుందని అనుకుంటున్నారు, కానీ వెనకాల కోణాలు అర్థం చేసుకునే పరిస్థితులలో ఎవరూ లేరు. ఈ రోజు కూడా సేమ్ అంతే. ఎందుకంటే బైన్సాలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ రోజు ఈ 15 నెలల్లో ఎవరు ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు ఆ ఇన్సిడెంట్ జరిగిందంటే రెండు పార్టీల మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ గా చెప్పాలే తప్ప రెండు కులాల మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ అనేది కాదు. ముమ్మాటికి వాస్తవము అది. ఎందుకంటే ఎంఐఎం బీజేపీ వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ దందా కోసం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న దానిలో ఈ రోజు సామాన్యమైన ప్రజలు అందులో గాయాల పాలైతే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఆ గాయాల పాలైన వాళ్ళను దీన్ని ఏ విధంగానైనా బూచిగా చూపించాలని హిందువుల మీద దాడి అనే క్రియేషన్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసము? ఈ రోజు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని పోదాం అనుకుంటున్న పార్టీలు ఏ విధంగా 15 నెలలైనా కానీ వీళ్ళిద్దరు కుట్రను టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఛేదించలేకపోతున్నది అంటే బైన్సా అనే కారణాన్ని చూపెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా వీళ్ళ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారనేది వాస్తవము. దుబాకలో జరిగిన ఎలక్షన్ గానీ, జిహెచ్ఎంసీలో జరిగిన ఎలక్షన్ గానీ, వీళ్ళు మతం పేరు మీద కాకుండా పాకిస్తాన్ అనే పేరు ఉచ్చరించకుండా ఎక్కడా ఎలక్షన్ కి వెళ్ళలేదు. ఈ రోజు కూడా సేమ్, ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్లు గానీ, రేపు వచ్చే నాగార్జునసాగర్ ఎలక్షన్ గానీ, రేపు వచ్చే మిగతా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లు గానీ వాళ్ళ వైపు ప్రజలు ఉండాలి. ఈ రోజు ఐటీఐఆర్ రద్దు విషయంలో, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో, తెలంగాణ విభజన అంశాల్లో చేర్చిన అంశాలను కేంద్రం ఏ విధంగా నీరు గారుస్తున్నదో, ఈ విషయాలు ఏవి బయటపడకుండా ఉండాలంటే ఒక సీన్ ను క్రియేట్ చేయాలనే దానిలో భాగంగానే కుట్రలో భాగంగా రాత్రి జరుగుతున్నట్టుగా భావిస్తున్నాం. ఎందుకు అక్కడ రెండు వర్గాలు దాడి చేస్తున్నాయి? ఒక వర్గం తరఫున మేము అండగా ఉంటామని బండి సంజయ్ వెళ్తున్నారు, ఇంకో వర్గంకు మేము అండగా ఉంటామని ఎంఐఎం బయలుదేరుతుంది. వాళ్ళు అండగా ఉండడంలో తప్పేందంటారు? ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకు ఒకే కులాన్ని ఒకే మతాన్ని మనం నెత్తలేసుకోవాల్సిన అవసరం లేదు. ఇష్యూ బేస్డ్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇన్సిడెంట్ లో ఎవరు ఎవరు బాధితులున్నా వాళ్ళ తరఫున కొట్లాడాలి. మనమే జడ్జిమెంట్ ఇచ్చేసి అవసరం లేదు. ఇక్కడ హత్య విషయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, కానీ బీజేపీ నాయకులు ఎక్కడ మాట్లాడలేదు. మరి ఇదే బండి సంజయ్ గారు ఎందుకు వామన్ రావు దంపతుల ఇంటికి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు పరామర్శించలేదు, ఎక్కడ సంఘటన జరిగినా మేము ప్రశ్నించే గొంతులము అని చెప్పి వెళ్తారు కదా.
మరి ఈ ఇన్సిడెంట్ విషయంలోనే ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఆ ఇన్సిడెంట్ లో ఎందుకు తప్పించుకున్నారు? అంటే వామన్ రావు హత్య విషయం అనేది కేవలము పుట్టమధు శ్రీధర్ బాబుకు సంబంధించిన అంశంగానే వీళ్ళు భావిస్తున్నారు తప్ప, ఈ రోజు ఏదైతే పుట్టమధు బండి సంజయ్ గారి బంధువులు కాబట్టి ఆ విషయంలో ఎక్కువగా స్పందించట్లేదు అనేది బండి సంజయ్ గారు విభజన అంశాల మీద పేలైనందుకు ఈ రోజు పార్లమెంట్ కు హుటాహుటిన వెళ్ళాలి, జంతర్ మంతర్ దగ్గర కూర్చోవాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవన్నీ వెనక్కి పోతే రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడాలి, అంతేగాని ఏవి పోరాడకుండా సమస్యను క్రియేట్ చేసి హిందువులు ముస్లింలు గొడవలుగా భావించి మార్చి ప్రజలను. ఓకే, హిందూ ముస్లిం గొడవను కేవలం బీజేపీ ఎంఐఎం వాడుకుంటుందంటే మరి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ గా ఉంది? అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వీళ్ళ కుట్రలు ఏమో బయట పెట్టవచ్చు కదా, అక్కడ అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా. నిజంగా రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టాలి, రెండు వర్గాలకు మద్దతుగా ఉండి రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని ఎంఐఎం బీజేపీ ఒకవేళ అనుకుంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకు ఒక్కసారి అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఎందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం లేదు? హైదరాబాద్ మహానగరంలో పాత బస్తీలో ఎప్పటికీ అల్లర్లు జరిగే ప్రాంతాన్ని అప్పటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా కట్టడి చేసి ఈ రోజు దాకా మత ఘర్షణలని లేకుండా చేశాయి కదా, ఆ చిన్న పట్టణాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళకి అధికార దాహం పెరిగిపోయింది. టీఆర్ఎస్ వాళ్లకు అధికార దాహం కోసం ఎంఐఎం వాళ్ళను బీజేపీ వాళ్ళను ఇద్దరు ఎన్ని గొడవలు చేసినా గానీ వాళ్ళను వదిలేస్తూ ఉండడం అనేది టీఆర్ఎస్ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ రోజు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడతారు. అలా కాకుండా ఈ రోజు హోంశాఖ మంత్రి గారు పేరుకే హోంశాఖ మంత్రి గారు ఉన్నారు. నిన్ననే వాళ్ళ మన్మని మీద కూడా ముచ్చటగా మూడో కేసు కూడా నమోదైంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులని ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నాడు, మిగతా వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేస్తాడు, ఆయనకు లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ విధమైన గ్రిప్పు లేదనేది వాస్తవము. ఈ రోజు పోలీసు డిపార్ట్మెంట్ అనేది కల్వకుంట్ల డిపార్ట్మెంట్ లాగా పనిచేస్తుంది, వాళ్ళు కల్వకుంట్ల ప్రైవేటు సైన్యం లాగా ప్రవర్తిస్తుంది. వీళ్ళ చెప్పు చేతుల్లో లేకుండే వీళ్ళు నిజంగా స్వేచ్ఛగా పనిచేసేది ఉంటే ఇంత ప్రాబ్లం రాకపోయేది. ఇప్పుడు 15 నెలల్లో భయంస అల్లరి జరిగితే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ పెట్టలేదు? ఎందుకు శాంతి భద్రతలను అణచివేయలేదు? ఒక చిన్న విలేజ్ కంట్రోల్ పోలీసు డిపార్ట్మెంట్ దగ్గర లేదా? ఈ రోజు ఉద్యోగాల కల్పన పోలీసు డిపార్ట్మెంట్ లో జరిగినంతగా ఎక్కడా కూడా జరగలేదు. మరి వాస్తవాలు మనందరికీ తెలుసు. ఈ రోజు ఇద్దరు చేస్తున్న అల్లర్లను ప్రోత్సహిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కళ్ళు మూసుకుంటూ వాళ్ళిద్దరిని ఏ విధంగా ప్రోత్సహిస్తుందనే విషయం తెలుసు. ఇంత క్లారిటీగా ఉన్న విషయాన్ని కూడా ఈ రోజు భయంసాలో అల్లరి జరుగుతుంది అని చెప్పేసి దాన్ని ఒక రెండు మతాల మధ్యన చిచ్చుగా ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంది? అది రెండు మతాల మధ్యన కాదు, రెండు పార్టీల మధ్యన జరుగుతున్న గొడవ. రెండు పార్టీల మధ్యన గొడవ జరుగుతుంటే మూడో పార్టీ నిమ్మకు నీరెత్తనట్టుగా నాకెందుకులే అని చెప్పి ఆ రెండు పార్టీలకు భయపడి కళ్ళు మూసుకుంటుంది. కాబట్టి ఈ రోజు ఇట్లాంటి సంఘటనలు భయంస లాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. అంతేందుకు వామన్ రావు దంపతుల హత్య జరిగితే కూడా ఇప్పటికి టీఆర్ఎస్ పార్టీ ఒక్క నోరు కూడా విప్పలేదు. కేసీఆర్ గారు హాలియా సభలో మహిళలను పట్టుకొని కుక్కలు అని మాట్లాడిండు. మరి అట్లాంటి మాటలు మాట్లాడిన కేసీఆర్ గారు హంతకుల విషయంలో గొడవలు చేస్తున్న వాళ్ళ విషయంలో ఒక్క మాట కూడా ఎందుకు నోరు తెరవలేదు? ఒక మహిళ పట్టపగలు హత్య చేయబడింది, ఎందుకు ఆ విషయంలో మాట్లాడట్లేదు? అంటే ఇది క్లారిటీగా అర్థమైన విషయమే. ఈ రోజు తెలంగాణను గ్రిప్ లో పెట్టుకోవాలంటే బీజేపీ ఉండాలి, ఎంఐఎం ఉండాలి, టీఆర్ఎస్ ఉండాలి, మరో తోక పార్టీ, ఇప్పుడు షర్మిల పార్టీ కూడా మన తోక పార్టీ. కాబట్టి ఇవన్నీ కలిసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశన భ్రష్టు పట్టించడానికే వస్తున్నాయి అనేది వాస్తవం. బైన్సా సంఘటనను కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? అంటే ఇప్పటికే బండి సంజయ్ బయలుదేరి బైన్సా వెళ్తున్నారు, మరో పక్క అటు నుంచి అసద్ వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు మీకు కాపాడుతున్నా ఒక ఇండికేషన్ ఇచ్చి రేపు ఇవి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది అసలు బైన్సా సంఘటన? ఇప్పుడు ఖచ్చితంగా అండి, నరసింహారెడ్డి గారు బైన్సా లాంటి అనేక గ్రామాలలో ప్రతిరోజు నిత్యం అల్లర్లు జరుగుతున్నాయి, ప్రతిరోజు గొడవలు చేస్తున్నారు, రౌడీ మూకాలు ప్రతి నిత్యం ఒకరిని కొట్టడము, రెండు గ్రూపుల తగాదాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ బైన్సాని ఎందుకు తీస్తున్నారంటే అసలు బీజేపీ ఎంఐఎం నాయకులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ ఇష్యూను ఫోకస్ చేసి ఎంఐఎం అంటే ముస్లిం పార్టీ అని, బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అని రెండు మతాలను కొనిపిపుచ్చుకుంటున్న వీళ్ళు వాళ్ళ కోసం కొట్లాడుకున్నట్టుగా మతాలను ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్న విషయం వాస్తవం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో స్కోప్ లేదు. స్కోప్ రావాలంటే మతాన్ని అడ్డం పెట్టుకోవాలి, మతాన్ని అడ్డం పెట్టుకోవాలి, పాకిస్తాన్ తో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోల్వాలి.
అంతకు మించి మాటల మరాఠీ అంటే బండి సంజయ్ గారు తొంటి ఆట ఆడేనా చేయాలి అనేది మళ్ళా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ఆ ప్లాన్ ను తిప్పికొట్టడంలో కేసీఆర్ వైఫల్యం చెందుతున్నాడు, వాళ్ళకు సహకరిస్తున్నాడు, సహకరించడం వల్లనే రేపు వచ్చే ఎలక్షన్ లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. నాగార్జున సాగర్ లో ఎన్ని రకాలుగా లబ్ధి పొందాలని చూసినా అక్కడ అట్లాంటి సంఘటనలు జరుగుతలేవు. కాబట్టి మొన్న గుర్రంపోడు తండా కూడా తీసుకున్నారు, ఏమైంది గుర్రంపోడు తండాలో? కాబట్టి నేను ఒకటే అంటున్నాను, ఇట్లాంటి మతాల మధ్యన చిచ్చు పెట్టే అంశాలు కాకుండా మీరు నిజంగా తెలంగాణ కోసం కొట్లాడండి, తెలంగాణ నిరుద్యోగ యువత కోసం కొట్లాడండి, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద కొట్లాడండి, అప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారు. కానీ ఇట్లా తొండి ఆటలతోటి మైండ్ గేమ్ తోటి ఆడాలనుకుంటే ఆ విజయాలనేటివి తాత్కాలికమే అని చెప్తున్నాం. రైట్, కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ దెబ్బ, ఈ ఎఫెక్ట్ అనుకోండి, ఇది మొత్తం ఎన్నికల పైన పడే అవకాశం ఉంది కదా. ఇప్పుడు వామన్రావు విషయంలో హత్య జరిగినప్పుడు ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశాము, బైన్స్ అల్లర్ల వెనకాల ఏ పార్టీ ఉన్నా ఎంత పెద్దలున్నా ఖచ్చితంగా బయటకు తీయాలే, ఇట్లాంటి అల్లర్లకు ఫుల్ స్టాప్ పెట్టాలి, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా ఉండాలి, ఇక్కడ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. ఇట్లాంటి వాటి వల్ల తెలంగాణలో భయభ్రంతులకు గురి చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం ధరించే పనిలో లేరు. కాబట్టి ప్రజలు వస్తున్న ఎవరికి ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం. రైట్ అండి, ఖచ్చితంగా ఒక్కసారి అల్లర్లు జరిగినప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, అక్కడ శాంతి భద్రతలు ఏంటి అన్నది ఆలోచన చేయాలి. కానీ కంటిన్యూగా నెలకోసారి రెండు నెలలకోసారి అక్కడ గొడవలు జరగడం, వాటిపై వాటిని రాజకీయంగా ఎవరికి వాళ్ళు వాడుకోవడం చూస్తుంటే ఖచ్చితంగా తెలంగాణలో శాంతి భద్రతలు, తెలంగాణ ప్రజల్లో అశాంతి రేగల్చే ఒక కుట్ర జరుగుతున్నట్లుగానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి రవలి గారు.